హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిడిఎం ఛానల్. ఈరోజు వీడియోలో నేను నిరుద్యోగులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాను. వీడియో నచ్చచ్చు నచ్చకపోవచ్చు మీకు, కాకపోతే నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను కాబట్టి వీడియో నుంచి వారి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో తెలంగాణలో పరిస్థితి తీసుకున్నట్లయితే చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేటివి కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నాయి. మరి ఎప్పుడు ఫైనల్ అవుతాయో తెలియదు కాబట్టి, సో ముఖ్యంగా జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి మాట్లాడబోతున్నాను. మేము ఏ వీడియో పెట్టినప్పటికీ అందులో కామెంట్ బాక్స్లో మరి దాని మీద అప్డేట్ అడుగుతున్నారు. ఎందుకంటే మాకైతే అప్డేట్ ఏది లేదు కాబట్టి మేము ఏదైనా అప్డేట్ ఉంటే దాని మీద వీడియో ఇస్తాం. సో మేము క్యాండిడేట్స్ యొక్క ఫీలింగ్స్ అర్థం చేసుకుంటాం. ఎందుకంటే పాపం చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, రాక రాక ఒక జాబ్ వచ్చింది. సో ఉత్సాహం ఉంటుంది, మనం గవర్నమెంట్ జాబ్ చేయాలి, సర్వీసులకు వెళ్ళాలి, మనం ఏందో ప్రూవ్ చేసుకున్నాం, సో జనాలందరూ చూడాలి, ఇటువంటి ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఆతురతతోటి ఆ ఎగ్జైట్మెంట్ తోటి వాళ్ళు అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో. కాకపోతే వీఆర్ హెల్ప్లెస్, అంటే మా దగ్గర కూడా ఏమీ సమాచారం లేదు కదా. సో ఈరోజు కానీ నిన్నే నేను చూశాను ఏంది అని అంటే మళ్ళీ రిట్ పిటిషన్ వేశారని జూనియర్ పంచాయతీ సెక్రటరీ కేసుకు సంబంధించి. సో ఇట్లా జరుగుతూనే ఉన్నాయి, అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి. మొన్ననే న్యూస్ పేపర్లో 3-4 రోజులలో ఆఫర్ లెటర్స్ అని ఇచ్చి మళ్ళీ కోర్టు కేసుకు పోవడము, ఇదంతా వ్యవస్థ మీదనే వాళ్ళకు నమ్మకం పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మీరేం చేయండి అని అంటే నేను చెప్పేది, అవి నడుస్తూనే ఉంటాయి కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే కొలువులు 1-2 లక్షలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. అట్లాగే ఎల్ఐసిలో కూడా జాబ్స్ ఉన్నాయి, వివిధ బ్యాంకులకు సంబంధించి కూడా జాబ్స్ ఉన్నాయి, టీచింగ్ ఫీల్డ్కు సంబంధించినటువంటి జాబ్స్ కూడా చాలా వచ్చినాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ చదివేసిండ్రు సిలబస్, ముఖ్యంగా ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు మంచి ఆపర్చునిటీ ఈ యొక్క జాబ్స్ సాధించడానికి సెంట్రల్ గవర్నమెంట్వి. దాని మీద దృష్టి పెట్టండి, ఎందుకంటే ఎగ్జామ్ కూడా చాలా టైం ఉంది. అవి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయంటే దాదాపు సెప్టెంబర్ ఆ టైంలో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి, టైం అయితే చాలా ఉంది కాబట్టి మర్చిపోండి ఈ కోర్టు కేసుల గురించి. ఇప్పుడు మనకు స్టేట్లో కూడా జాబ్స్ వచ్చేటటువంటి అవకాశాలు తక్కువ, కొత్త నోటిఫికేషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి సమయం వృధా చేయకుండ్రి, చదువుకోండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఏదైనా ఒక జాబ్ వచ్చిందంటే మీరు ఈజీగా సెట్ అయిపోతారు, అవి పర్మనెంట్ జాబ్స్ కూడా కదా. సో ఇది నేను ఇచ్చేటటువంటి సలహా. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, తిట్టకండి, ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.